సో ఓపెన్ గా మీరు ఎక్కడన్నా యేసుక్రీస్తు గురించి మాట్లాడవచ్చా? అంటే అక్కడ అవకాశం ప్రజల్లో అయినా లభిస్తుంది కనీసం. నేను దీని టాపిక్ ఇంకో ఏదైనా చెప్తాను. ఈ 4 సంవత్సరాల్లో నన్ను ముస్లించడానికి ట్రై చేస్తారు ఇక్కడ. నేను ఎక్కడ ఇన్ ద సెన్స్ అంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఆల్సో. మనం దాన్ని ఇప్పుడు 100% ముస్లిం దేశానికి ఒక క్రైస్తవుడు, అది ఇండియా నుంచి ఇక్కడికి, ఇండియా నుంచి ఇక్కడ రాడు క్రైస్తవుడు ప్లస్ ఒక గురు కాథలిక్ ప్రీస్ట్ ఫస్ట్ నన్ను ఆల్మోస్ట్ నన్ను అడిగే ప్రశ్నలో ఆల్మోస్ట్ 3rd 4th క్వశ్చన్ ఇదే, నువ్వు ముస్లిం అంటారు? లేదు ముస్లిం కాదు. స్లో స్లో ఇంకా మాట్లాడిన కొద్ది నేను చెప్తాను, ఓకే నేను క్యాథలిక్ క్రిస్టియన్ డైరెక్ట్ చెప్తాను, ఎందుకంటే కొంచెం సేపు తర్వాత నువ్వు కూడా భరించిన ప్రశ్నలు చెప్తాను. నేను క్యాథలిక్ క్రిస్టియన్ అక్కడ కొంతమంది చాలా మంది ట్రై చేస్తారు నువ్వు ఎందుకు ముస్లిం కావు. దెన్ అక్కడ నేను బయటకు వస్తాను డిస్కషన్, ఎందుకంటే కొన్నిసార్లు అనవసరం మాట్లాడటం. ఇంపార్టెంట్ ఏంటంటే మన విశ్వాసం వాళ్ళు చెప్పడం ఇంపార్టెంట్, అంతేగాని వాళ్ళకి మన క్రైస్తవ విశ్వాసం చెప్పకూడదు, అది ఫోర్బిడెన్. అది రూల్ ప్రకారం ఇక్కడ ఫోర్బిడెన్. మేము ఎప్పుడు బాహ్యంగా బహిరంగంగా ఎప్పుడు క్రైస్తవత్వం ఎవరు చెప్పకూడదు. ఏమైనా చెప్పాలంటే వాళ్ళ లోపల గుడి లోపల కూర్చొని నేను చెప్పొచ్చు, కానీ బయట ఎప్పుడు నాకు చెప్పకూడదు. ఇట్స్ ఫోర్బిడెన్. కానీ ఇప్పుడు ఫారినర్స్ అక్కడ అడుగు పెట్టకుండా చర్చ్ గ్రో అవ్వడం అంత ఈజీ కాదేమో కదా. I should say one thing. Church growth avutunda leda annadi I don't question. Okay. Endukante church matra untundi. Because ikkada you know this Tunisia is the mana Catholic church lo chaala important place. Tunisia Carthage lo మన యొక్క చర్చ్ ఫాదర్స్ అందరు ఇక్కడ చాలా మంది, బిగ్గెస్ట్ రైటింగ్స్ ఆర్ డన్ ఫ్రమ్ హియర్, లాటిన్ రైట్స్. ఆ యుగాల్లో ఎంత గొప్ప చర్చ్, ఆగస్టీను, సిప్రియన్, వీళ్ళందరూ ఇక్కడ టునిషియన్ వాళ్ళు, వీళ్ళందరూ ఉన్న దేశంలోనే ఇస్లాం వచ్చిన తర్వాత, అంత ఇస్లాం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు లేరు క్రైస్తవులు. 7th సెంచురీ నుంచి 18th సెంచురీ యొక్క కాలనైజేషన్స్ టైం వరకు క్రైస్తవత్వం లేదు. యాక్చువల్ ప్రాక్టికల్ చర్చ్ లేదు, ఇట్స్ అబ్సెంట్. కానీ ఉంది అంటే ఎవరో ఒక బానిసలు తీసుకొచ్చేవాళ్ళు, ఆఫ్రికన్ బానిసల్ని, ఎవరొకరు ఈ యొక్క కమర్షియల్ బిజినెస్ వల్ల ఈ క్రిస్టియన్స్ వస్తూ ఉన్నారు. కాబట్టి చర్చ్ మాత్రం ఎప్పుడు డెవలప్ కాలేదు, కానీ క్రైస్తవులు మాత్రం ఎప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మేము చర్చ్ ఇక్కడ గ్రోత్ అవుతుందా తెలీదు, కానీ చర్చ్ మాత్రం ఎప్పుడు ఉంటుంది ఇక్కడ. ఇట్స్ లైక్ ఆల్వేస్ ఇట్ విల్ బి దేర్. ఇప్పుడెప్పుడే కొత్త మంది క్రిస్టియన్స్ టునిషియన్స్ అవుతున్నారు మన క్రైస్తవులు. కాకపోతే ఇక్కడ యూ హ్యావ్ టు సీ టునిషియన్ చర్చ్ అవర్ మగ్రెబ్ అండ్ అల్జీరియా మా దేశాల్లో. ఇట్స్ జస్ట్ లైక్ యాక్ట్స్ ఆఫ్ ది అపోజర్స్, అపోస్టలిక్ కార్యాల పుస్తకం ఎలా ఉంటుంది, సేమ్ వి లివ్ ద సేమ్ థింగ్. Small group. As we leave those times, is almost you can mark wala kanipistundi maaka life chinna group lu. We have to be careful. Konchu persecutions untayi. We are prudent for that. It's the same story. Alanti situation appudu anna edurukonnara? అంటే బహిర్ అంటే డైరెక్ట్ గా నాకు పర్సిక్యూషన్స్ ఏం చేయలేదు, కానీ అంటే ఇక్కడ సెక్యూరిటీ చాలా ఉంటుంది ఇక్కడ. మాకు ఇప్పుడు ఎక్కడైనా సరే బాంబ్ బ్లాస్ట్, అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ ఉంటుంది, ఒకటిగా రెండు. కానీ దీపావళి ఎప్పుడు ఏదో చేస్తుంటారు వీళ్ళు, ఏదో టు డిస్టర్బ్ ద పీస్ ను, ఏదో ఒకటి ప్రాబ్లం చేయడానికి. కానీ వెంటనే మాకు హై సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైనా జరిగిందా అంటే ఏం లేదు. కాకపోతే ఒకసారి మేము ఇక్కడ తునీషియా సౌత్ లో ఎడారికి వచ్చినప్పుడు, అప్పుడే మా కమ్యూనిటీ స్టార్ట్ చేసినప్పుడు 2 మంత్స్ చూసారు పోలీస్ మమ్మల్ని బాగా ఫాలో చేసి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, మమ్మల్ని బాగా ఫాలో అయ్యారు. ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఎందుకున్నాము, ఎన్ని, నా గురించి వాళ్ళకి అంతా తెలుసు.
ఒకరోజు పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పారు. అంటే నేను కార్లో వెళ్తుంటే నా వెనకాల ఫాలో అయిపోయి ఒకసారి స్టేషన్ రెండుసార్లు చెప్పారు. పొద్దున్న 8:30 వెళ్ళిన వాడిని 11:30 దాకా ఇన్వెస్టిగేషను, క్వశ్చన్స్ క్వశ్చన్స్ క్వశ్చన్స్, ఎందుకున్నాను, ఏం చేస్తున్నాను అని. తర్వాత మా బ్రదర్ని కూడా పిలిచారు, అతను కూడా వచ్చాడు. సో పొద్దున్న 8:30 నుంచి నేను సాయంత్రం 2:30 వరకు స్టేషన్లో కూర్చొని ప్రశ్నలు కొన్నిసార్లు ఏం లేదు, సాయంత్రం కూర్చున్నాం అనమాట కస్టడీలో. ఏం లేదు సార్, మీ సెక్యూరిటీ కోసం అంటారు, కానీ ఏ సెక్యూరిటీ, పొద్దున్న సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు అలా స్టేషన్లో ఉన్నాం అనమాట. అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, కాకపోతే కొంచెం ఎగ్జాజరేషన్ అన్నమాట. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా అలా కూర్చున్నాం స్టేషన్.